ఒకే కళ్ళతో ఎదురు చూసిన ఎగ్జిట్ రిజల్ట్స్ రాణి వచ్చాయి. తన కళ్ళు ఫలితాల కొరకు ఆత్రుతతో వెతికాయి. అంతే ఒక్కసారిగా ఎగిరి గంతులేశాడు ప్రవీణ్. తనకు మెడిసిన్లో ర్యాంక్ వచ్చింది. తన ఆనందానికి అవధులు లేవు. కనిపించిన ప్రతి ఒక్కరితో తన సంతోషాన్ని పంచుకున్నాడు. పరుగు పరుగున ఇంటికి వెళ్ళాడు. అమ్మ, నాకు మెడిసిన్లో ర్యాంక్ వచ్చిందని రింపుతూ ఆనందాన్ని పట్టలేక చెప్పాడు. తల్లి ఎంతో సంతోషించింది. వెంటనే కళ్ళు మూసుకొని దేవునికి స్తుతి చెల్లించింది. ఆ 2 నిమిషాలు కళ్ళు మూసుకోవడం ఎంతో కష్టమైంది ప్రవీణ్కి. తెలిసిన వారికి, పక్కింటి వారికి స్వీట్స్ పంచిపెట్టాడు. కుటుంబంతో కలిసి ఆదివారం చర్చికి వెళ్ళాడు. కానీ తన మనసంతా తను పొందిన ర్యాంక్ మీదే. పాస్టర్ గారి వాక్యం ఒక్క ముక్క కూడా వినలేదు. ప్రార్థన అయిన తర్వాత అనేక మంది కంగ్రాట్స్ చెప్తుంటే ఎంతో పులకరించిపోయాడు. కానీ ఇల్లు అలకగానే పండుగ కాదు కదా. కాలేజీలో చేరాలి, 5 సంవత్సరాలు గట్టెక్కాలి. ఈలోపు యవన కాలంలో వచ్చే శోధనలు తట్టుకోవాలి. తర్వాత పీజీ చేయాలి. ముందుండి ముసళ్ళ పండుగ అనే విషయం పూర్తిగా మర్చిపోయి ఇప్పుడే డాక్టర్ని అయిపోయాను అనుకొని సంబరంలో మునిగిపోయాడు ప్రవీణ్. కుమారుడు తమను విడిచి దూరంగా వెళ్ళి ఒంటరిగా ఎలా ఉంటాడు అన్న ఆలోచన తల్లిదండ్రులను ఎంతగానో కృంగదీసింది. ప్రవీణ్ మాత్రం ఆకాశంలో ఎగిరే గాలిపటంలాగా ఊహల ఉయ్యాయలో ఊగుతూ కాలేజీకి ప్రయాణమయ్యాడు. తల్లి కన్నిటితో, నువ్వు బాగా చదువుకొని దేవునికి మహిమ తీసుకురావాలి, తప్పక బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ దేవునికి ఇష్టంగా జీవించాలని చెప్తున్న ఆ మాటలు కనీసం వినిపించలేదు కూడా ప్రవీణ్కి. కాలేజీ వాతావరణం కొత్తగా ఉన్నప్పటికీ ముందుగానే కావలసినన్ని కళలు కన్నాడు. కాబట్టి ఇక కన్న కళలను అనుభవించడమే కరవాయి. బుద్ధిగా చదువుకునే వారు ఎందుకో ప్రవీణ్కి గిట్టలేదు. తనకి దొరికిన వారంతా రికమెండేషన్ ద్వారా, లంచాల ద్వారా సీట్ సంపాదించిన వారితో కలిసి తిరగడం, సినిమాలకు వెళ్ళడం, ఇంతకాలం కష్టపడి చదివాం, సీట్ సంపాదించాం, కొంతకాలం కాస్త ఎంజాయ్ చేస్తే తప్పేముంది అని తనలో తను అనుకున్నాడు. అలాగే ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ముదిరి పాకన పడింది. ప్రవీణ్ బైక్ మీద తిరుగుతూ చక్కగా తన అవసరాల కొరకు ప్రవీణ్ వాడుకోవడం మొదలుపెట్టింది. అలా 2 సంవత్సరాలు గడిచాయి. రోజు తనకు వచ్చిన ఉత్తరం చదివాడు. అది అమ్మ రాసిన ఉత్తరం. తల్లి ఎంత వేదనతో కుమారుణ్ణి ప్రతిమలాడుతూ, అయ్యా, నీకు మెడిసిన్ల సీట్ రావడం దేవుని కృప, దయచేసి దేవుని మర్చిపోవద్దు. ఆ ఉత్తరం చదివిన వెంటనే, హలో ప్రవీణ్, బాగున్నావా, ఖాళీగా ఉన్నావా, నాతోరా అని సంతోష్ అన్నాడు. ఎక్కడికి? మా చర్చిలో సువర్త కుడికలు జరుగుతున్నాయి. ఇది ఆఖరి రోజు. చాలా మంచి స్పీకర్, రా వెళ్దాం అంటే బయలుదేరారు. చర్చి పూర్తిగా నిండిపోయింది. చీరను మిగిలిన కుర్చీలో కూర్చున్నారు ఇద్దరు. వర్తమానం వింటుంటే ప్రవీణ్కు భయం వేసింది. దేవు తనతోనే మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఒళ్ళు జలదరించింది. తను చేసిన పాపాలన్నీ కళ్ళ ముందే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతో భక్తి పరులైన తల్లిదండ్రులకు పుట్టిన నేను ఈ విధంగా జీవించడం, జీవితాన్ని నాశనం చేసుకుని దేవునికి దూరం కావడం, నో, నా జీవితాన్ని మార్చుకోవాలి అని తనలో తాను అనుకుంటూ ఉండగా ఎవరో తన భుజం మీద చేయి వేశారు. ఎవరా అని తిరిగి చూస్తే ఇంకెవరు, తను ప్రేమించిన అమ్మాయి. నువ్వంటే ఇక్కడికి వచ్చావు, పెద్ద భక్తి పరుడైపోయావా, రా సినిమాకి వెళ్దాం అని అంటుంది. తనను చూసి దిట్టైపోయిన ప్రవీణ్ ఖచ్చితంగా నేను రాను అని చెప్పాడు. కానీ ఆమె అతన్ని వదిలిపెట్టలేదు. ఎంత అడిగినా రాకపోయేసరికి కోపంతో, నేను నీ కొరకు ఆ సినిమా హాల్ బయట ఎదురు చూస్తూ ఉంటాను, వస్తారా, లేకపోతే జీవితంలో నీ ముఖం నాకు చూపించవద్దు అంటూ వెళ్ళిపోయింది. ఏం చేయాలి? దేవుడా, ప్రేయసిన, దేవుడు ఎప్పుడైనా దొరుకుతాడని ప్రేమించిన అమ్మాయి పోతే అమ్మో మరల దొరకదని సైతాన్ ఆలోచనకు తల వంచాడు. పరుగు పరుగున బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేయబోయాడు. తన స్నేహితుడు ఎంతో ప్రతిమలాడాడు. 1/2 గంట సేపు ఓపిక పట్టు, దయచేసి వెళ్ళొద్దు అని చేతులు పట్టుకుని ప్రతిమలాడాడు. లేదురా, నేను మరలు 1 గంటలో వచ్చేస్తాను, వచ్చి ఆయన్ని నా సొంత రక్షకునిగా స్వీకరిస్తాను, నా మాట విను అంటూ దేవుని సన్నిధిని, ఆయన ఇచ్చే రక్షణను నిర్లక్ష్యం చేసి ప్రేయసి కొరకు వేగంగా బైక్ మీద వెళ్తున్నాడు. ఆ అమ్మాయి తన కొరకు హాల్ బయట ఎదురు చూస్తూ కనిపించింది. ఆమెను చూసుకుంటూ లోకాన్ని మరచిపోయి ముందు ఏమి వస్తుందో తెలుసుకోకుండా వేగంగా వస్తున్న లారీని గుద్దుకొని అక్కడికక్కడే తల పలిగి రోడ్డు మీదే తన ప్రేయసి కళ్ళ ముందే గిలగిల కొట్టుకుంటూ మరణించాడు. ప్రియ స్నేహితుడా,
ప్రవీణ్ పరలోక గుండం దాకా వచ్చాడు. జీవితాన్ని మార్చుకోవాలని ఎంతో ఆశపడ్డాడు. ఒక గంటలో తిరిగి వస్తానన్నాడు, కానీ అంతలోనే ప్రాణం పోగొట్టుకున్నాడు. ఎప్పుడేమి సంభవించునో నీకు తెలియదు. నేడు కాదు రేపని వాయిదా వేసి నీ జీవితాన్ని లోకాశలతో యవనచనలతో నాశనం చేసుకుని ప్రవీణ్ వలె అవకాశాన్ని కోల్పోతావో లేక ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగరిస్తావో నేడే తీర్మానించుకో. యెహోవా నీ కొరకు దొరుకు కాలమందు ఆయన్ని వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిడి. యెషయా 55:6. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మరెన్నో మీకు ఉపయోగపడే వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.